ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వచ్చి అంటే లేవగానే టైం చూస్తాను వచ్చాక హాల్లోకి చూస్తే క్లాక్ వచ్చి కింద పడిపోయింది అండ్ అక్కడ చూసారు కదా దేవుని ఫ్రేమ్ అది అది కూడా వచ్చి కింద పడిపోయింది ఈ పని చేసింది బల్లెలండి రెండు కొట్టుకుంటూ అలా చేశాయి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మామయత్ నుంచి నేను డీప్లీ నరిషింగ్ బాడీ వాష్ ఫర్ బేబీస్ చూపిస్తాను ఇది టీట్రీ విత్ కోకోనట్ బేసిక్ క్లెన్జర్ అండి సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ డెర్మటాజికల్లీ టెస్టెడ్ పీహెచ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది జీరో టు ఫైవ్ ఇయర్స్ బేబీస్కి మనం యూస్ చేసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఫర్ బేబీస్ అండి అండ్ కెమికల్ ఫ్రీ అండ్ న్యాచురల్గా ఉంటుంది సో ఈ మామా ఎర్త్ వచ్చేసి మనకు ఇండియన్ బ్రాండ్ అండి ఈ ప్రోడక్ట్స్ మనకు అమెజాన్లో ఫస్ట్ క్రైలో మామా ఎర్త్లో అవైలబుల్ ఉంటాయి మీరు మామా ఎర్త్లో తీసుకోవాలనుకున్నట్లయితే హరి ట్వంటీ ట్వంటీ వన్ కోడ్ మీరు యూస్ చేసుకున్నట్లయితే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ ఉంటుంది ఈ ప్రోడక్ట్ వచ్చి మనకు మేడ్ సేఫ్ వాళ్ళు సర్టిఫై చేసిన ప్రోడక్ట్ ఎస్ఎల్ఎస్ ఫ్రీ అండ్ ఎస్ఎల్ఈఎస్ ఫ్రీ సో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసింది ఇది మనం జస్ట్ వెట్ బాడీ మీద పిల్లలకి కొంచెం తీసుకొని అప్లై చేసి వాష్ వాటర్తో వాష్ చేసుకోవడమే ఈ ఇవి మామయత్త బేబీ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకు ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయి దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దెన్ దే యూజ్ అన్నమాట అనమాట సో ఇది చాలా చాలా బాగుంటాయి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను తీసుకోండి కంపల్సరీగా మీ పిల్లలకు నచ్చుతుంది నెక్స్ట్ ఇక్కడ మా బుచ్చిదలు చూసారా చక్కగా స్నానం చేసి వచ్చేసింది మామయత్త ప్రోడక్ట్స్ లవ్లీకి చాలా ఇష్టం అండి ఇక్కడ ఏవో తిరిగేస్తుంది సో ఈ ఇదే వచ్చేసి ఏంటంటే జాన్ ట్వంటీ సిక్స్త్ వ్లాగ్ అండి అప్పటిది ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీకు వీడియో సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైంలోనే ఎండ చూసారా ఎలా ఉందో స్టార్ట్ అయిపోయింది సమ్మర్ అనిపిస్తుంది నాకు ఇక్కడ మేమిద్దరం కలిసి దిల్చుకు నగర్ కొత్తపేట వెళ్తున్నాం చిన్న వర్క్ ఉంటే ఇక్కడికి వచ్చాం గోల్డ్ షాప్కి చెన్నై షాపింగ్ మాల్కి అండ్ ఫ అంటే మేము వచ్చిన వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఒక సబ్స్క్రైబర్ ఇక్కడ మీట్ అయ్యారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి పలకరించారు చక్కగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ పక్కనే మనకి ఇక్కడ చాట్ బండి ఉంది సో వన్ ఇయర్ పైన అయిపోయి ఉంటుంది అనుకుంటా మేబీ ఇలా చాట్ తిని అందుకోసం అని చెప్పి ఇక్కడ దహీ చాట్ తినేస్తున్నాను సో హరిని తినమంటే లేదు లేదు నువ్వు కానీ అంటున్నారు అన్నమాట సో పెద్ద పూరి ఇచ్చేసారు సో అయినా తినేస్తాం కదా అలా సో చాలా బాగుంది టేస్ట్ బాగా నచ్చింది నాకు నెక్స్ట్ ఇంక ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసాక ఇక్కడ సపోటా కాయలు ఉన్నాయి కదా అవి ఇవన్నీ నేను చాలా జాగ్రత్తగా దాచి పెట్టుకున్నాను అన్నమాట లీవ్స్లో అవి ఈ ఫోర్ మిగిలే మొత్తానికి మేము ఊరిలో వచ్చేసరికి అన్ లేవు కాయలు ఎవరు కొసుకుపోయారో కోసుకుపోయారు సరే అని చెప్పేసి ఇంక ఫోర్ మిగిలాయి వీటిని తీసుకెళ్ళి సపోటాకాయలు మగ్గించుకుందాం అని చెప్పి కోసేమని చెప్పాను హరి దానికి మిల్క్ వస్తాయని తెలియదంట ఇప్పటి వరకు ఎప్పుడు సపోటాకాయ నేను అంటున్నారు సో దానికి పాలు వస్తాయి ఆ జిగురు చేతులు కంటుకుంటే పోదు అంటే ఇంకా నవ్వుతున్నారన్నమాట ముందే చెప్పాలి కదా అని నెక్స్ట్ ఇంక ఇక్కడ మా తమ్ముడిని పిలిపించి పైన ఉన్న కాయలన్నీ కొప్పించాను ఒక ఫోర్ ఉన్నాయి అంతే అంతకుమించి ఇంకెక్కువేం లేవు మా తమ్ముడు మా ఇంటి దగ్గర కోస్తాడు కాబట్టి వాడికి అలవాటు అంటే దీని నుంచి మిల్క్ వస్తాయి జిగురుగా ఉంటాయి అండ్ గ్లూలాగా అతుక్కుంటాయని నెక్స్ట్ ఇక్కడ చూసారా ఇది ఒకటి పెద్దగా ఉండే పైన ఉండేసరికి దీన్ని ఎవ్వరు ముట్టుకోలేదు సో వీటిని మనం ఏంటంటే జాగ్రత్తగా కొంచెం బియ్యం వేసి దాంట్లో మగ్గిస్తే మగ్గిపోతాయి నేను చివరిని చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది పిల్లలకి ఇంకా లంచ్ చేయాలి ఈరోజు పెసరపప్పు వంకాయ చేస్తున్నాను సో చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు వంకాయ అంటే కందిపప్పుతో చేసేదానికంటే కూడా పెసరపప్పు వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి పెసరపప్పు నాన్ పెట్టాను అండ్ టమాటాలు కట్ చేసి వేసేస్తున్నాను సో హరి ఏమో ఇంకా హెల్ప్ చేస్తున్నారనమాట అంటే బయట నుంచి వచ్చాం కదా ఇద్దరం కలిస్తే తొందరగా ఫినిష్ అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది లంచ్ ప్రిపరేషన్ అండ్ మళ్ళీ ఇంకా బోల్డ్ అని పనులు ఉన్నాయి కదా అలా అని చెప్పి సో నెక్స్ట్ ఇంక ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసాను ఈ వంకాయ వచ్చేసి చాలా లేతగా ఉంది బాగుంది అందుకోసమని చెప్పి నాకు ఇలా పెసరపప్పు వంకాయ చేసుకోవాలనిపించింది సో ముదురుగా ఉందనుకోండి కొంచెం వంకాయ నేను ఏం చేస్తానంటే బజ్జీ టైప్ చేస్తాను అన్నమాట ఇలా ఉంటే మాత్రం నూనె వంకాయ చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను బట్ ఈరో ఇప్పుడైతే నేను రెండు కూరలు చేసే అంత టైం లేదు అందుకోసం అని చెప్పి వంకాయ పప్పు చేసేస్తాను ఈ చూసారు కదా అన్నీ వేసాను అన్ని చిలకర వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను పసుపు వేస్తుంటే గరిట జారి దాంట్లో పడిపోయింది నెక్స్ట్ ఇంక వచ్చేసి కొంచెం ఆయిల్ కూడా వేసాను ఆయిల్ ఎందుకంటే పెసరపప్పు మరీ మెత్తగా ఉడికిపోకుండా మంచిగా అన్నమాట ఇలా సో కొంచెం ఆయిల్ వేస్తే నెక్స్ట్ ఇంక ఇక్కడ పెట్టేశాను ఇది కుక్ అయిపోయింది కూడా నేను చింతపండు నానపెట్టాను ఇక్కడ పోపు వేసుకోవడానికి ఉల్లిపాయలు చాప్ చేసుకుంటున్నాను అండ్ అంటే కడాయి కూడా పెట్టేసాను ఆయిల్ వేసి దీన్ని ఏం చేస్తానంటే నేను కవ్వంతో మెదుపుకోకుండా గరిటితోటే మనం జస్ట్ అలా ఏదైతే పచ్చిమిర్చి ఉందో దాన్ని మాత్రం గరిటితోటి కొంచెం మ్యాష్ చేస్తే సరిపోతుంది మరి మనం గ్రైండ్ చేసేసుకుంటే అంత బాగోదు అందుకని నెక్స్ట్ ఇంక ఇక్కడ దీంట్లో ఆయిల్ వేసాను అండ్ మినపప్పు శనగపప్పు ఆవాలు అండ్ అన్నీ వేసేసాక ఉల్లిపాయలు కరివేపాకు వేసేసి ఒకసారి బాగా కలిపేసి దీంట్లో చూసారు కదా పచ్చిమిరపకాయలు ఎలా అలా అంటున్నాను అనమాట ఇంగువ వేస్తాను కంపల్సరీ పప్పు రసం కొన్ని పచ్చళ్ళు వీటన్నింటిలో నేను ఇంగువా యూజ్ చేస్తాను డైజెస్టన్కి చాలా మంచిది కాబట్టి అండ్ ఇక్కడ వే వేసాక ఇంకా పోపు చక్కగా ఫ్రై అయిపోయింది పప్పుని దీంట్లో వేసేసి ఇంక కలిపేసుకుంటున్నాను పెసరపప్పు కాబట్టి చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది నిజంగా ఇది చపాతీలోకి అండ్ నాకైతే దోశ అన్నిట్లోకి నచ్చుతుంది ఇక్కడ చింతపండు జ్యూస్ దీంట్లో వేసేసి వేసేస్తున్నాను అంతే కొంచెం సేపు మనం దీన్ని మసలు పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు అంటే కందిపప్పు అయితే చారు మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు పెసరపప్పు అయితే ఇలా ఉండాలన్నమాట అప్పుడే టేస్టీగా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా సపోటా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన సపోటా ఇలా బియ్యంలో పెట్టేసాము వీటి కోసం మనం ఏవంటే కెమికల్స్ యూజ్ చేసి అంటే కొన్ని మందులు ఉంటాయి వాటిని యూస్ చేసి మగ్గించుకోవాల్సిన అవసరం లేదు బియ్యంలో కూడా బోరిక్ యాసిడ్ ఉంటుంది అది వేరే విషయం దానికే అవి మగ్గిపోతాయి బియ్యంలో ఇలా పెట్టేస్తే చాలా బాగా పండిపోతాయి అన్నమాట ఇక్కడ చూసారా వాటిని నీట్గా కడిగేసాను ఇంక తినేస్తున్నాం అన్నమాట హ్యాపీగా కూర్చొని నాకు అంత ఇష్టం ఉండదు బట్ చెట్లో కాయలు కాబట్టి ఇంక కంపల్సరీ తింటాను అరే తింటారు లక్కీ లవ్లీ అయితే సపోర్ట్ అస్సలు టచ్ చేయరన్నమాట తినమని ఫోర్స్ చేస్తే కూడా నచ్చదు వాళ్ళకి ఆ స్మెల్ ఎందుకో నచ్చదంట అదేమన్నా అంటే మమ్మీ నువ్వు ముందు నుంచి మాకు అలవాటు చేయాలి కదా అని అడుగుతాడు లక్కీ అండ్ అంటే ఇంతకుముందు నాకు కూడా సపోటా సపోర్ట్ అసలు పడేది కాదు సో అందుకే వాళ్ళిద్దరు తినలేదేమో కాకపోతే ఇప్పుడు ఇంటి దగ్గర వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తింటున్నాను అన్నమాట నేను అందులో ఇవి చాలా తీయగా బాగున్నాయి తినేసి కొంతసేపు అలా రిలాక్స్ అయ్యాను ఇంతలోప హరి వర్క్ ఉందని చెప్పి బయట వెళ్ళారు వస్తూ వస్తూ ఇంక కోసం అంటే తమ్ముడు ఉన్నారు కాబట్టి సో కేఎఫ్సి నుంచి కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ అండ్ జీరా రైస్ నాకు చాలా ఇష్టం అది అవి తీసుకొచ్చారు అండ్ డామినోస్ నుంచి పిజ్జా తీసుకొచ్చారు లక్కీకి అంటే మేము సూరత్ వెళ్ళిన సండే వాళ్ళు ఏం తినలేదు కదా అందుకోసం అని చెప్పి ఇంకా ఇలా ఈరోజు మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట సండే మిస్ అయిపోయిన స్పెషల్ డిషెస్ అన్నీ ఈరోజు కవర్ అయిపోయేలాగా ఇంకా ట్రీట్ చే ట్రీట్ ఈరోజు చేసుకుంటున్నాం అన్నమాట అంటే ఒక సాగ్ కావాలి తినడానికి అంతే ఇక్కడ అవి తినేసాక నాకు డామినోస్ నుంచి చికెన్ చాలా బాగుంటాయి మీట్ బాల్స్ నాకు చాలా చాలా ఇష్టం ఇవి తీసుకొస్తారు హరి ఎప్పుడన్నా వెళ్తే కంపల్సరీగా అండ్ పిల్లల కోసం పిజ్జా తీసుకొచ్చారు అండ్ లక్కీ లవ్లీ చూసారు కదా సో ప్లాగ్ పెట్టుకున్నారు అండ్ బ్యాండ్స్ కూడా వేసుకున్నారు సో నిజంగానే ప్రౌడ్ టు బీ ఇండియన్ Torej, čas za pico je za pico. వచ్చేసి హరిని కూడా ఇంకా ఫోర్స్ మీద కూర్చోపెట్టి తినిపిస్తున్నాను ఆయన అస్సలు తినరు ఎప్పుడైనా సరే అండి ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే ఇంటికి తీసుకొచ్చినా మేము తింటే ఆయనకి సరిపోతుంది అంతే ఎప్పుడు పిజ్జా బర్గర్స్ కానీ చికెన్ కానీ బయట ఎక్కడ తినరన్నమాట సో నెక్స్ట్ ఇంక ఇక్కడ క్లాక్ పగలకొట్టేసింది పగల కొట్టేసాయి కదా బల్లులు సో అంటే టెన్ ఇయర్స్ మెమరీ అండి ఇది కొంచెం బాధ అనిపించేసింది అంటే మేము బెంగళూరులో ఫస్ట్ కాపురానికి వెళ్ళినప్పుడు నేను హరి ఇద్దరం కలిసి షాపింగ్ చేస్తే ఈ క్లాక్ కొన్ని వస్తువులు తీసుకున్నాం మా ఇంటి కోసం అది టెన్ టెన్ ఇయర్స్ పైన నుంచి ఉంది మాతోటే నేను ఇల్లు తీసుకున్నా సరే నేను అన్నీ నాకు మెమరీ అన్నీ నేను అలా ఉంచేసుకున్నాను అవి నేను చేంజ్ చేయాలి అనుకోలేదు సో అందుకే ఇంక కొంచెం బాధ అనిపించింది పక్కన పడేద్దాం అనే దానికి మనసు రాలేదు నాకు ఇంక దీన్ని నేను కొంచెం ప్లాస్టర్ తోటి అలా అతికించుకొని అండ్ ఈ హోల్కి మాత్రం ఒక చిన్న పువ్వు ఒకటి పెట్టేశాను మొత్తానికి అలా పెట్టేసి మళ్ళీ ఎక్కడ ఒక్కడ సర్దేశాను ఇలా ఉండే కదా ఇది సో ఇక్కడ మా ఫోటో చూశారు కదా కల్వర్ టెంపుల్ దగ్గర దిగాము ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్లో అనుకుంటా సో ఫోటో అది నెక్స్ట్ ఇంక ఇక్కడ వాల్కి ఇలా ఉంది సో ఇది కనిపించట్లేదు అసలు ఈ ఫ్లార్ ఈ ఫ్రిడ్జ్ వల్ల కొంచెం ఏమంటారు అడ్డు వచ్చేసింది అండ్ జీసస్ ఫోటో కూడా చాలా కనిపించట్లేదు అలా నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి గివ్ అవే గిఫ్ట్స్ అనేటివి ప్యాక్ చేస్తున్నాను ఇది వచ్చి రీసెంట్ది అండి క్లిప్ క్లిప్పు దీంట్లో యాడ్ చేశాను అన్నమాట సో గివ్ అవే విన్నర్స్కి గిఫ్ట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి కూడా సో కొంచెం లేట్ చేశాను సారీ అండి బట్ మాటిచ్చిన తర్వాత తప్పను కంపల్సరీగా పంపించేస్తాను ఇక్కడ ఏంటంటే మీకు చూస్తూనే ఉన్నారు కదా నాకు వ్లాగ్ పెట్టడానికి కూడా తీరికలేదు అంత బిజీ బిజీగా ఉన్నాను అండ్ మళ్ళీ ఇంకా పర్సనల్ వర్క్స్ తోటి కొన్ని ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఈ జ్యువెలరీ అంతా కూడా ఒక హెల్ప్ అనను ఒక సిస్టర్లా భావించి ఒక మంచి పనికి సెండ్ చేశాను సో నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు రిసీవ్ చేసుకొని నాకు వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేస్తే ఇంకా హ్యాపీ అనిపించింది సో ఇవన్నీ కూడా ఏంటంటే పాతవి కాదండి కొత్తవి నేను రీసెంట్గా తెప్పించుకున్న జ్యువెలరీనే నేను పంపించాను తనకి ఇవంతా ప్యాకింగ్ రెడీ ఇంకా హరి తీసుకెళ్ళి కొరియర్ చేస్తారు అండ్ మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను సో నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది ఇంక చూసారు కదా హరి స్టార్ట్ అయిపోతున్నారు సో ఇవి కొరియర్స్ చేయడానికి అవన్నీ బ్యాగ్లో పెట్టుకున్నారనమాట ఇంకా కొరియర్ చేసేస్తున్నారు యాక్చువల్లీ విన్నర్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ వెళ్ళిపోయాయి సో ఒక సిస్టర్ మాత్రం నాకు వీడియో క్లిప్ పంపించారు ఇంకొకరు ఇన్ఫామ్ చేశారు త్రీ బెనర్సే నాకు అడ్రస్ సెండ్ చేశారు అండ్ మిగిలిన ఇద్దరు నాకు సెండ్ చేయలేదు అడ్రస్ ఆ శారీస్ ఇంక అలా వదిలేశాను నేను ఇంక ఇక్కడ హరి బయలుదేరేస్తున్నారు అండ్ ఏమన్నా కావాలా అని అడుగుతున్నారు ఏమొద్దు ఇచ్చేసి కొంచెం జల్దీ వచ్చేసేయండి ఎండగా ఉందని చెప్తున్నాను ఇంకా మాస్క్ మర్చిపోయారు అంటే మళ్ళీ వేరొక చిన్న పని చెప్పాను అక్కడికి వెళ్ళాలంటే మాస్క్ కంపల్సరీ అని చెప్పి తీసుకొని ఇంక బయలుదేరేశారు నేను కూడా ఇక్కడితే ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్